ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా గణేష్ శోభాయాత్ర ఘనంగా ప్రారంభమైంది. ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నల్లగొండ ఓల్డ్ సిటీ మొదటి విగ్రహం దగ్గర ప్రత్యేక పూజలు చేశారు అధికారులు ప్రజాప్రతినిధులు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రత్యేకంగా 600 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. నిమజ్జనాన్ని పర్యవేక్షించేందుకు 3799 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. దీనిపై మరింత సమాచారం శేఖర్ అందిస్తారు. ఉత్సవాల్లో భాగంగా శోభాయాత్ర ప్రారంభమైంది. మొదట నల్గొండ జిల్లాలోనే మొదట విగ్రహం ఇక్కడ నుంచి ఓల్డ్ సిటీ నుంచి తీస్తారు. ఇక్కడ అందరూ కూడా అన్ని పార్టీలకు సంబంధించిన నేతలు, జిల్లా అధికార యంత్రాంగం అందరూ కూడా వచ్చి స్వామివారికి ప్రత్యేక పూజలు చేసిన తర్వాత ఇక్కడ నుంచి స్వామివారిని ముందుగా తీస్తారు. ఆ తర్వాత జిల్లా వ్యాప్తంగా కూడా గణేషులను శోభాయాత్రకు స్టార్ట్ అవుతాయి. ఈ శోభాయాత్రకు సంబంధించి ఉత్సవ కమిటీ కావచ్చు, అధికార యంత్రాంగం ఏ విధంగా ఏర్పాటు చేసింది మనతో పాటు మాట్లాడేందుకు ఉత్సవ కమిటీ సభ్యులు ఉన్నారు. చెప్పండి, ఈసారి ఎట్లా ఉన్నాయి ఏర్పాట్లు? ఓం శ్రీ గణేశాయ నమః. గత 9 రోజులుగా నల్లగొండ పట్టణంలో గత 45 సంవత్సరాలు ఏ రకంగా పూజలు జరుగుతూ ఉన్నాయో ఈ సంవత్సరం కూడా 1000 విగ్రహాల పైన ఏర్పాటు చేసుకొని చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా అందరూ కూడా భక్తి శ్రద్ధలతోటి దేవుని పాటలతోటి కోలాటాలు, భజనలు, కుంకుమ పూజలు వీటన్నిటితో పాటుగా అందరూ కూడా చాలా భక్తి శ్రద్ధలతో జరుపుకుంటా ఉన్నారు. అందరికీ కూడా నల్లగొండ పట్టణ ప్రజలకు గణేష్ ఉత్సవం తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. 9 రోజులు ఏ విధంగా అయితే సంయమనంతో పూజలు చేశామో ఈరోజు కూడా నిమజ్జనానికి కూడా అందరూ కూడా సంయమనంతో భక్తి శ్రద్ధలతో నిమజ్జనానికి రావాల్సిందిగా అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. మంటప నిర్వాహకుల్ని, గణేష్ పట్టణ ప్రజలందరినీ కూడా అదేవిధంగా ఏర్పాట్లన్నీ కూడా 9 రోజులుగా ఇటు పోలీస్ సిబ్బంది కానీ, మున్సిపాలిటీ వారు కానీ, రెవెన్యూ వారు కానీ, ఎలక్ట్రిసిటీ గారు కానీ అందరూ అధికారులు కూడా మాకు ఉత్సవ సమితికి సహకరించి ఏర్పాట్లు చేయడం జరిగింది. వారికి కూడా సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు 1వ నెంబర్ విగ్రహం ఇప్పుడు కూడా మనం ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం పూజలు. అదేవిధంగా ఈరోజు ఇక్కడి నుంచి ప్రారంభించి 1వ నెంబర్ 2, 3, 5, 6 ఇవన్నీ కూడా 10 విగ్రహాలు ఇక్కడే ఉంటాయి. పూల వరకు వెళ్ళిన తర్వాత మా సాయంత్రం 4 గంటల వరకల్లా 1 టవర్కు చేరుకుని అక్కడి నుంచి క్లాక్ టవర్కు వెళ్ళాల్సిందిగా అందరం కోరుతా ఉన్నాం. సాయంత్రం 6 గంటల వరకు అన్ని విగ్రహాలు అక్కడికి వచ్చిన తర్వాత 10 ఫీట్ల లోపు విగ్రహాలు వల్లభరావు చెరువులో నిమజ్జనం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. 10 ఫీట్ల పైన విగ్రహాలు చెల్లపల్లి చెరువులో ఉన్నటువంటి చెరువులో నిమజ్జనానికి ఏర్పాటు చేయడం జరిగింది. చెల్లపల్లి చెరువు అంటే చెల్లపల్లి మరిగూడ బైపాస్ తర్వాత చెల్లపల్లి రైట్ సైడ్లో చింతగిరి విలాస్ పోయే దారిలో పిట్టంబెల్ రోడ్ అంటారు, ఆ దారిలో వెళ్తే అక్కడ అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మున్సిపాలిటీ వారు కానీ, పోలీస్ వారు, రెవెన్యూ వారు, అక్కడ క్రేన్లు కూడా ఏర్పాటు చేశాం. అవన్నీ కూడా ఉత్సవ సమితి ఇటు ప్రభుత్వ అధికారులతో ఈ కోఆర్డినేషన్తో నడుస్తూ ఉంది. అన్నీ కూడా ఏర్పాటు ఘనంగా చేశాం. సాయంత్రం కూడా అన్ని గణనాథులు కూడా ట్రాక్టర్ సెంటర్లో స్వాగతం కూడా తెలియజేస్తూ ఉన్నాం. గులాబీ పూలతోటి అన్ని అందరి గణనాథులు కూడా స్వాగతం చేస్తాం. కాబట్టి అందరూ కూడా పాల్గొనవలసి కోరుతా ఉన్నాం. మొత్తం గతంలో జిల్లా వ్యాప్తంగా కూడా 14 మైల్ కావచ్చు, అదేవిధంగా నాగార్జునసాగర్ కూడా తీసుకెళ్లారు. ఈసారి నాగార్జునసాగర్లో వాటర్ లేవు కదా, ఇప్పుడు వేరే ఎక్కడెక్కడ ఆల్టర్నేటివ్ ఏర్పాటు చేస్తారు? వల్లభరావు చెరువు మరియు చెర్లపల్లి చెరువులో బ్యాక్ సైడ్ నుంచి మన చంద్రగిరి విల్లాస్ నుంచి పోవడానికి పెద్ద విగ్రహాలు అక్కడ అరేంజ్ చేశారు. కాబట్టి అందరూ హిందూ బంధువులందరూ అందరూ సహకరించి ఆ విధంగా పోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఎట్లా ఉంది ఉత్సవ కమిటీ కావచ్చు, వివిధ పార్టీలకు సంబంధించి కాబట్టి ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి ఈసారి? ఈసారి నల్గొండ నియోజకవర్గంలో హైదరాబాద్తో పోటీగా గణేష్ ఉత్సవాలు చాలా బ్రహ్మాండంగా జరిగినాయి. హైదరాబాద్ తర్వాత ఈసారి నల్గొండలోనే చాలా భారీగా, చాలా నిష్ఠ నిబద్ధతో చాలా బ్రహ్మాండంగా నల్గొండ ప్రజానీకం అంతా కూడా ఎటువంటి ఇష్యూస్ ఏం లేకుండా చాలా బ్రహ్మాండంగా నవరాత్రి ఉత్సవాలు పార్టీలు ఖచ్చితంగా బ్రహ్మాండంగా చేసుకున్నారు. గతంతో పోలిస్తే ఈసారి ఎలక్షన్ ఇయర్ బాగా ఎక్కువ వినాయకులని పెట్టారు కదా, ఎట్లా నిమజ్జనానికి సంబంధించి ఏర్పాట్లకు కావచ్చు, అదేవిధంగా పార్టీల తరఫున ఎట్లా సపోర్ట్ ఉంది? ఈసారి ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇవాళ అన్ని పార్టీలు ఏవైతే పోటీ చేస్తున్నాయో అన్ని పార్టీలు కూడా ప్రత్యేక భక్తి శ్రద్ధలతోటి ఎవరు విగ్రహాలు కావాలన్నా ఎక్కడ కూడా లోటు లేకుండా అందరు కూడా పిల్లల కాడి నుంచి పెద్దల వరకు ఎక్కడ విగ్రహాలు కావాలన్నా విగ్రహాలు ఇచ్చారు. అందరు కూడా భక్తి శ్రద్ధ చాలా అంటే చాలా ఉత్సాహంగా, ఏ సంవత్సరం లేనంత ఉత్సాహంగా ఇవాళ, అంటే ఇవాళ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి దేనికి కొదవ లేకుండా అయిపోయింది. ఇవాళ డబ్బులు కానీ విగ్రహాలు కానీ దేనికి కొదవ లేకుండా ఇవాళ నల్గొండ జిల్లాలో చూసుకుంటే 1000 విగ్రహాలు ఇవాళ ప్రతిష్ఠించారు. ప్రతి గల్లీలో కూడా వినాయకుడిని ప్రతిష్ఠించి వాళ్ళందరూ కూడా భక్తులు అందరూ కూడా హిందువులందరూ కూడా భక్తి శ్రద్ధలతోటి ముఖ్యంగా ఓల్డ్ సిటీ పేరినంగానే ఇక్కడ కొట్లాటలు ఇవి గుర్తొస్తాయి. కానీ ఇవాళ నిమజ్జనానికి వచ్చేసరికి ఇవాళ ఫస్ట్ విగ్రహం ఓల్డ్ సిటీ నుంచే తీయడం జరుగుతోంది. ఇవాళ కులాలతోటి సంబంధం లేకుండా, పార్టీలతోటి సంబంధం లేకుండా ఇవాళ ప్రజలందరూ కూడా ఇక్కడికి వచ్చి దీన్ని నిమజ్జన కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయోత్సవంతో పెద్ద ఎత్తున ఆనందంగా జరుపుకోవడం చాలా సంతోషకరం. భాగ్యనగరంతో నల్గొండ జిల్లా కూడా పోటీ పడుతుంది, ఎందుకంటే ఇక్కడ ఉన్న వినాయకులు కావచ్చు, ఏర్పాట్లు కూడా అట్లా ఉంటాయి కదా, మీరు చూసారు ఏమి ఎట్లా ఉన్నది ఇక్కడ? నల్గొండ జిల్లా కూడా భాగ్యనగరంతో సమానంగా ఉన్నది. దైవ ఆరాధనలో పోటీ అనేటువంటిది ఉండదు, సంపూర్ణ హిందూ సమాజము భక్తి శ్రద్ధలతో జరుపుకుంటూ ఉంటుంది. మన దేశం పేరు భారతదేశం.
భారత అనే శబ్దానికి జ్ఞానమునందు ఆసక్తి కలిగిన అని అర్థం విద్యాది దేవత గణపతి గణపతి ఆరాధన వల్ల విద్య జ్ఞానము విజ్ఞానములను అలవర్చుకోవాలి పెంపొందించుకోవాలి సంపూర్ణ సమాజము అక్షరాస్యత సమాజం కావాలి వినాయక ఆరాధన పేరుతో రాజకీయాలకు అతీతంగా సంపూర్ణ హిందూ సమాజానికి సంపూర్ణ విశ్వానికి సర్వ ప్రపంచానికి మార్గదర్శకుడు రక్షకుడు అభయ ప్రదాత అయినటువంటి వాడు గణపతి అటువంటి గణపతిని ఆరాధిస్తూ సమాజంలో తరతమ భేదాలు లేకుండా కుల భేదాలు లేకుండా వర్గ భేదాలు లేకుండా సంపూర్ణ సమాజం ఒక్కటి మనం మన సమాజాన్ని మన సంస్కృతిని మన సనాతన ధర్మాన్ని రక్షించుకోవాలనేటువంటి భావనను పెంపొందించుకుంటూ దేశభక్తిని కలిగి ఉండేటువంటి ఒక ఆరోగ్యకరమైనటువంటి వాతావరణాన్ని కలిగించేటువంటివి గణపతి ఉత్సవాలు గతంలో లోకమాన్య బాలగంగాధర తిలక్ కూడా దేశ స్వాతంత్ర్యానికి ప్రజలను సమాయత్తం చేసుకోవడం కోసం గణపతి ఉత్సవాలు శివాజీ జయంతి కార్యక్రమాలను ప్రారంభింపజేసి సమాజంలో ఒక చైతన్యాన్ని ఒక జాగృతిని కలిగించినటువంటి మహాపురుషుడు లోకానికి ప్రజలకు ఏది మేలు కలిగిస్తుందో అది అనుసరణీయం అది ఆచరణీయం అది మనకి మార్గదర్శకం గణపతి ఉత్సవాలు సమాజంలో సమత మమత సమరసత భావాలను పెంపొందించాలనేటువంటి ఒక సదుద్దేశ్యంతో సంపూర్ణ హిందూ సమాజం జరుపుకుంటున్నటువంటి ఉత్సవాలు ఇవి వేడుకలు ఇవి లోక కళ్యాణము సమాజ సంక్షేమము ఈ ఉత్సవాల వెనుక ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఉద్దేశం అందుకే సమాజమంతా ఒక్కటై ఈ ఉత్సవాలను కన్నుల పండుగగా జరుపుకుంటోంది ఒక ముంబై ఉత్సవాలు ఏమిటి పూణేలో జరిగేటువంటి ఉత్సవాలు ఏమిటి భాగ్యనగరంలో జరిగేటువంటి ఉత్సవాలు ఏమిటి నల్గొండ జిల్లాలో నల్గొండ పట్టణంలో జరిగేటువంటి ఉత్సవాలు ఏమిటి భారతదేశము ఒక స్పిరిచువల్ ల్యాండ్ ప్రపంచానికి వెలుగుని ప్రపంచానికి మానవతా విలువలను ప్రపంచానికి మానవత్వ దర్శనాన్ని ఇచ్చేటువంటిది మన భారతదేశం ఆ విధమైనటువంటి సనాతన ధర్మం కలిగి ఉన్నటువంటి దేశం ఈ సమాజం యొక్క కర్తవ్యం ఏమిటంటే వినాయక చవితి శివాజీ జయంతులు శరన్నవరాత్రుల పేరుతో సంపూర్ణ సమాజంలో ధార్మిక జాగృతి కలగాలి ధార్మిక చైతన్యం కలగాలి దేశభక్తి భావాలు సంపూర్ణంగా ప్రజల యొక్క హృదయాలలో నిర్మాణం కావాలి నేను నా దేశం నా ధర్మం నా సంస్కృతి అనేటువంటి భావనతో సమాజము సంఘటితమవడానికి ఈ వినాయక చవితి ఉత్సవాలు ప్రధానమైనటువంటి కారణంగా బాగా దోహదపడతాయి అలా భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని చెప్పి హిందూ సమాజానికి విజ్ఞప్తి చేస్తున్నాను మీరు చెప్పండి వేల మంది క్లాక్ టవర్ దగ్గరికి వస్తారు మధ్యాహ్నం సమయానికి వచ్చే భక్తులకు కూడా ఎట్లాంటి ఏర్పాటు చేశారు ముఖ్యంగా పట్టణ కమిటీ ఆధ్వర్యంలో అన్ని విగ్రహాలు కూడా సాయంత్రం వరకు పెద్దగడైన చేరుకునే అవకాశంగా కల్పించారు ముఖ్యంగా అన్ని విగ్రహాలను ఒకే వేదిక వద్ద తీసుకుని గణనాథం దర్శించుకునే అవకాశం ఈరోజు సాయంత్రం ఉంటుంది కాబట్టి పట్టణ ప్రజలందరూ కూడా పుర ప్రముఖులందరూ కూడా పెద్దగడైన వద్దకు సాయంత్రం వరకు ఇచ్చేయాలని ఆ గణనాథునికి మరొకసారి అందరూ స్వాగతం చెప్పాలని అన్ని రాజకీయ పార్టీలకు అతీతంగా హిందూ బంధువులందరూ కూడా ఆ గణనాథుని వెంట నడిచి ఈరోజు నిమజ్జన శోభాయాత్రలో పాల్గొని వారిని ఘనంగా నిమజ్జనం చేయాలని హిందూ బంధువులందరూ ఉరుతలుగుతున్నారు మరొకసారి నల్గొండ పట్టణ ప్రజలందరికీ కూడా ఈ యొక్క నిమజ్జన శోభాయాత్ర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈ గతంతో పోలిస్తే ఈసారి వినాయకుల సంఖ్య పెరిగింది కదా అంటే ఒకే రోజు ఈ రోజే అన్ని వినాయకుల నిమజ్జనం చేస్తున్నారా లేకపోతే రేపు కూడా కొన్ని చేసే అవకాశం కూడా ఉందా నల్గొండ జిల్లా వరకు వచ్చేసి 9 రోజులు నవరాత్రుల పూజలు జరిగిన తర్వాత 10వ రోజు ఈరోజు నిమజ్జనం జరుగుతుంది జిల్లా వ్యాప్తంగా 1-2 తప్పితే ఎక్కడో మినహాయిస్తే ఈ రోజు నిమజ్జన కార్యక్రమాలు ఈ జిల్లాలో మొత్తం పూర్తయ్యేటటువంటి అవకాశం ఉన్నది ఈ రాజకీయ నేపథ్యంలో కొంత వాతావరణం జరిగినటువంటి మాట వాస్తవము కానీ ఏదైతే దైవభక్తి ఉందో దైవభక్తికి అనుకూలంగా ఉన్నటువంటి విషయం తప్ప ఇంకా వేరే లేదు ఈ నల్గొండ పట్టణానికి సంబంధించినటువంటి విషయంలో ఇప్పుడే పూజ జరుగుతూ ఉన్నది ఈ ప్రారంభ కార్యక్రమం జరుగుతూ ఉంది ఈ ప్రారంభ కార్యక్రమము మరందరూ కూడా పాల్గొనాలని చెప్పి ఆ గణనాథుని మరి వారి యొక్క ఆశీస్సులు పొందాలని చెప్పేసి అని ఎట్లాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా
భక్తులందరూ పాల్గొనాలని చెప్పి సందర్భంగా అందరిని కోరుకుంటూ ఆశీస్సులు అందించాలని ఆ భగవంతుని కోరుతా ఉన్నాను. ఎవ్రీ ఇయర్ ఒకసారి అంటే ఇప్పుడు గతంలో పాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఎక్కువ వినాయకులు ఉండేవి, కానీ రాను రాను కొంత ప్రజల్లో మార్పు వచ్చింది, మట్టి వినాయకులను పెట్టారు. కానీ మట్టి వినాయకులను కూడా చెరువులకే తీసుకెళ్తున్నారా, లేకపోతే అక్కడే నిమజ్జనం చేసే విధంగా మీ ఉత్సవ కమిటీ ఏమైనా సూచనలు చేస్తుందా? ఈ యొక్క మట్టి వినాయకులు సంఖ్య పెరిగినది, అన్నీ కూడా అక్కడనే నిమజ్జనం చేయడం జరుగుతుంది. మరి నల్గొండలో 4 దశాబ్దాలుగా భారీ ఎత్తున గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో శోభాయాత్ర నిర్వహిస్తూ ఉన్నాం. భాగ్యనగర్ తర్వాత అతిపెద్ద శోభాయాత్ర నల్గొండలో జరుగుతుంది. సుమారు 500 విగ్రహాలు ఇందులో పాల్గొంటాయి. మరి అన్ని ఏర్పాట్లు చేసినప్పటికీ ఇవి చాలా వినాయకులు కూడా అక్కడ చెరువులో నిమజ్జనం జరుగుతుంది. మొత్తానికైతే మట్టి వినాయకుల యొక్క సంఖ్య పెరగడం సంతోషం. మరి లోక కళ్యాణం కోసం జరుగుతున్నటువంటి ఈ నవరాత్రులు మరి ధర్మం కాపాడాలంటే ఇట్లాంటి యొక్క మరి వినాయకుల యొక్క మండపాల సంఖ్య పెరగాల్సిన అవసరం ఉంది. అందుకనే మరి ఈరోజు ధర్మం కోసం పాటుపడుతున్నటువంటి హిందూ బంధువులందరికీ కూడా ఈ శోభాయాత్ర శుభాకాంక్షలు. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఈరోజు దాదాపు 3000 విగ్రహాలు నిమజ్జనం చేసే అవకాశం ఉంది. దానిలో భాగంగానే అటు ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకుండా భారీ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. ఒక నల్గొండ జిల్లాలో 600 మంది పోలీసులతో పాటు అటు యాదాద్రి జిల్లాగా వచ్చు సూర్యాపేట జిల్లాలో దాదాపు 1000 మంది ఈ పోలీసులు, మొత్తం కూడా 1500 మంది పోలీసులు ఈరోజు ఈ గణేష్ నవరాత్రి ఉత్సవాల్లోని శోభాయాత్రలో పాల్గొన్నారు. ప్రతి దానికి కూడా అటు ఉత్సవ కమిటీలు కావచ్చు, అధికార యంత్రాంగము, అదేవిధంగా ప్రజాప్రతినిధులందరూ కూడా వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కాకుండా తాగునీటి సౌకర్యంతో పాటు మధ్యలో ఎక్కడైతే ఉంటుందో భోజన సౌకర్యాలు, అదేవిధంగా పులిహోర పంపిణీ కార్యక్రమాలు అన్నీ కూడా ఏర్పాటు చేశారు. అంగరంగ వైభవంగా నల్గొండ జిల్లాలో ఈరోజు శోభాయాత్ర ప్రారంభం కానుంది. ఇది నల్గొండ జిల్లా గణేష్ నవరాత్రి ఉత్సవాలకు సంబంధించిన అప్డేట్. కెమెరా పర్సన్ రఘుతో శేఖర్, V6 న్యూస్, నల్గొండ జిల్లా.